రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లైన నాలుగు నెలలకి భర్తకి విడాకులిస్తుందా? తోరణాలు రాలకముందే పారాణి కూడా ఆరకముందే తాళి కట్టిన వాడితో తెగదెంపులు చేసుకుంటుందా? ఎందుకు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రకుల్ పైన ఎందుకిన్ని విమర్శలు? హిందీ ప్రొడ్యూసర్తో రకుల్ ప్రీత్ సింగ్ సాన్నిహిత్యం నిజమేనా? అవకాశాల కోసం కమిట్మెంట్ లో అసలు నిజమెంత? తెలుగు రాష్ట్రంలోని బడా పొలిటికల్ లీడర్ ఆమెకి నిజంగానే విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడా? ఆమె విడాకుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అసలు రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ లో ఎదగడానికి ఎంచుకున్న దారేంటి? ఆమె అసలు రూపం ఏంటి? ఈ వీడియోలో అన్ని క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే లైక్ కూడా చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 21న బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ బగ్దానీని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ తరం హిందీ పరిశ్రమలో పెద్ద నిర్మాతగా ఉండడంతో రకుల్ ప్రీత్ సింగ్ లైఫ్ లో బాగా సెటిల్ అయినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే రకుల్ భర్తకి 250 కోట్ల అప్పు ఉందని తెలియడంతో ఇప్పుడు తన ఆస్తిని అమ్మే పరిస్థితికి వచ్చాడు. జాకీ బగ్దానీ తండ్రి 1986లో పూజా ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించి చాలా హిట్ మూవీస్ ని కూడా అందించాడు. ఇక అలా జాకీ బగ్దానీ బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా అందులో సక్సెస్ అవ్వకపోవడంతో 2020 నుండి తనే ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకుని ప్రొడ్యూసర్ గా పూజా ఎంటర్టైన్మెంట్ ని రన్ చేయడం మొదలు పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే ఈ ప్రొడక్షన్ లో 2021 తర్వాత వచ్చిన బెల్ బాటమ్, మిషన్ రాణిగంజ్, గణపత్ అనే మూవీస్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుంచి మొదలైన అప్పుల బాధ ఇప్పుడు తన ఆస్తులని అమ్ముకునేంతవరకు తీసుకొచ్చింది. ఇక ఎలాగైనా ఒక పెద్ద మూవీ చేసి అప్పులన్నింటినీ తీర్చాలని అక్షయ్ కుమార్ ని, టైగర్ ష్రాఫ్ ని హీరోస్ గా 350 కోట్ల బడ్జెట్ తో బడేమియా చోటేమియా అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో జాకీ పరిస్థితి మరింత జిగజారింది. దీంతో తమ కంపెనీలో పనిచేసే 200 మందికి పైగా స్టాఫ్ ని పనిలో నుంచి తీసేసి ఇంటికి పంపించేశారు. అంతేకాకుండా 2 సంవత్సరాల నుండి స్టాఫ్ శాలరీ అడిగినప్పుడల్లా ఇస్తానంటూ డేట్స్ దాటేయడంతో ఆగ్రహానికి గురైన పూజా ఎంటర్టైన్మెంట్ స్టాఫ్ సోషల్ మీడియా ద్వారా తమకి 2 ఏళ్లుగా జీతాలు ఇవ్వలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాలేమీ తెలియని రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న జాకీ బగ్దానీని పెళ్లి చేసుకుని లగ్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనుకుంది. కానీ ఇప్పుడు వీరు ఉండే ఇంటితో సహా జాకీ బగ్దానీ ఆస్తులన్నీ అమ్మే పరిస్థితి రావడంతో రకుల్ కి జాకీ మనస్పర్ధలు వచ్చి రకుల్ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈమె 1990 అక్టోబర్ 10న న్యూఢిల్లీలో ఒక పంజాబీ సిక్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి కులిందర్ సింగ్, తల్లి రాజేంద్ర కౌర్, ఈమెకి అమన్ ప్రీత్ సింగ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక రకుల్ తండ్రి పంజాబీకి చెందిన వారే ఉండి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక ఇలా పని నిమిత్తం ఫ్యామిలీతో కలిసి ఢిల్లీలో సెటిల్ అయ్యారు. రకుల్ తన స్కూలింగ్ ను ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువులో అంతంత మాత్రమే ఉన్న రకుల్ కి చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. ఇక అలా తన ఇంటర్ పూర్తవగానే మోడలింగ్ లోకి వెళ్లాలని తల్లిదండ్రులకి చెప్పగా వారు ఈమెకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. అలా ఇంటర్ పూర్తవగానే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి రకుల్ ముంబైకి వచ్చి కొన్ని మోడలింగ్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతూ ర్యాంప్ వాక్స్ ని కూడా చేస్తూ ఉండేది. ఇక అలా మోడలింగ్ తో పాటు సినిమాలను ట్రై చేయగా ఈమెకి చిన్న చిత్తగా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ని ఇచ్చేవారే తప్ప గుర్తింపుండే పాత్రలు ఇచ్చేవారు కాదు. ఇక అలా ఈమె బాలీవుడ్ లో 1 ఇయర్ ట్రై చేసినా ప్రయోజనం లేకపోవడంతో సౌత్ మూవీస్ లో తన లక్ ని ట్రై చేయాలనుకుంది. ఇక అందుకు గాను కొంతమంది మోడల్ కోఆర్డినేటర్స్ ని కలిసి తన ప్రొఫైల్ ని వారికి ఇస్తూ ఛాన్స్ల కోసం అడగడం జరిగింది. అలా మొదటిసారిగా ఈమెకి 7G బృందావన్ కాలనీ మూవీని కన్నడలో గిల్లీ మూవీగా రీమేక్ చేస్తూ అందులో రకుల్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక 2008లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ చేసుకుని 2009లో రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. అలా మొదటి మూవీ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఈమెకి కన్నడలో ఛాన్సులు అయితే రాలేదు. ఇక అప్పట్లో అమ్మాయిలు అందాల పోటీల్లో పాల్గొని గెలిస్తే సినిమాల్లో ఆఫర్స్ ఈజీగా వస్తాయని కొంతమంది ఈమెకి సలహా ఇవ్వడంతో 2010లో మిస్ ఇండియా ఆడిషన్స్ లో పాల్గొనగా రకుల్ సెలెక్ట్ అవ్వలేకపోయింది. ఇక అదే సమయంలో బైలింగువల్ గా చేస్తున్న కెరటం అనే మూవీలో రకుల్ కి సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ ఈ మూవీ ద్వారానే ఈమె తెలుగులోకి అరంగరేటం చేసింది. కానీ ఈ మూవీ 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అయినా కూడా రకుల్ కి తమిళ్లో తడయారు, తక్కై, పుత్తగం అనే మూవీస్ లో ఛాన్సులు వచ్చాయి. కానీ ఆ మూవీస్ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో తమిళ్లో ఛాన్సులు రాకపోయేసరికి రకుల్ ఒక మేనేజర్ ద్వారా కెమెరామ్యాన్ అయిన చోటాకి నాయుడిని కలవడం. అలా చోటాకి నాయుడు అప్పటి తెలుగు ఇండస్ట్రీలో టాప్ కెమెరామ్యాన్ గా ఉండడంతో రకుల్ చోటాకి నాయుడుతో మంచి పరిచయాన్ని పెంచుకుని ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారడంతో ఈమెని తన మేనల్లుడు నటించిపోయే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా ఈ మూవీకి తనే కెమెరామ్యాన్ గా వర్క్ చేయడం జరిగింది. ఇక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ 2013 నవంబర్ 29న రిలీజ్ అయ్యి హిట్ అయింది. అలా రకుల్ ఈ మూవీ సక్సెస్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో లేడీస్ మ్యాన్,
టీ సిరీస్ అధినేత అయిన భూషణ్ కుమార్ కొత్త అమ్మాయిలకి, ముఖ్యంగా సౌత్ నుంచి వెళ్లే అమ్మాయిలకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉండేవాడు. ఇక అలా రకుల్ తో భూషణ్ కుమార్ కి పెరిగిన మంచి పరిచయంతోనే ఆరియానా అనే మూవీలో ఈమెకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఇక ఈ మూవీకి భూషణ్ కుమార్ భార్య దివ్య మొదటిసారి డైరెక్షన్ చేయడం విశేషం. అలాగే ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యి ఒకే టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరి రిలేషన్ గురించి భూషణ్ కుమార్ భార్యకి తెలిసి భార్య భర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా భూషణ్ కుమార్ ఈ గొడవల కారణంగా రకుల్ కి సపోర్ట్ చేయలేకపోయాడు. ఇక ఎంత ట్రై చేసినా హిందీలో ఈమెకి ఛాన్సులు రాకపోయేసరికి మళ్ళీ తెలుగులో చోటాకే నాయుడు సపోర్ట్తోనే రఫ్ అనే మూవీలో ఆదితో కలిసి చేసిన ఆ మూవీ రిలీజ్ అయ్యి యావరేజ్ గా ఆడింది. అలా ఆ తర్వాత గోపీచంద్తో లౌక్యం అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇక లౌక్యం మూవీ చేసేటప్పుడు డైరెక్టర్ శ్రీనివాస్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ మల్లేని లౌక్యం మూవీలో కొన్ని సీన్స్ తోనే డైరెక్షన్ చేశాడు. ఇక అప్పటికే డాన్స్ సీను, బాడీ గార్డ్, బలుపు సినిమాలతో హిట్ అందుకున్న గోపీచంద్ మల్లేనికి ఆ మూవీ షూటింగ్ లో రకుల్ తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సాహిత్యంగా మారడంతో తన నెక్స్ట్ మూవీ రామ్ తో పండగ చేసుకో మూవీలో రకుల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో మళ్ళీ రకుల్ హీరోయిన్ గా సాయిధరం తేజని హీరోగా పెట్టుకుని గోపీచంద్ మాలనేని విన్నర్ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే రకుల్ ఓ ఫంక్షన్ లో రాణాని కలవడం జరిగింది. అలా మాట మాటల్లో రకుల్ రాణాతో హైదరాబాద్ లో అద్దె ఇంటి కోసం ఎదుగుతున్నానని చెప్పగా అందుకు రాణా తాను ఉంటున్న ఫ్లాట్ పక్కనే ఒక ఫ్లాట్ ని రకుల్ కి ఇప్పించడం జరిగింది. ఇక అలా వీరిద్దరు తరచూ కలుస్తూ పార్టీలు చేయడంతో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మరి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక వీరి రిలేషన్ గురించి గోపీచంద్ మాలనేనికి తెలియడంతో హార్ట్ బ్రేక్ అయ్యి అప్పటి నుండి రకుల్ కి సపోర్ట్ చేయకుండా శృతి హాసన్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎన్ని సక్సెస్ఫుల్ మూవీస్ ని చేసినా ఒక స్టార్ హీరోతో గాని స్టార్ డైరెక్టర్ తో గాని ఛాన్స్ కావాలంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఇక అలా రకుల్ పేరు రామ్ చరణ్ రవితేజతో గట్టిగా వినిపించినా అది ఛాన్సుల కోసం హీరో హీరోయిన్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. అలా కిక్ టూ, బ్రూస్లీ, ధృవ, సరేనోడు, స్పైడర్ అనే మూవీ స్టార్ హీరోలతో చేస్తూ అతి తక్కువ సమయంలో రకుల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా ఆ తర్వాత జై జానకి నాయక మూవీ చేయగా మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ మూవీ తర్వాత ఈమెకి తెలుగులో చెప్పుకునేలా ఛాన్సులు అయితే రాలేదు. ఇదిలా ఉంటే టీవీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ చాలా మంది హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని తన భార్యకి తెలిసి వీరిద్దరికి గొడవలు మొదలై విడాకులు దాకా వెళ్ళింది. ఇక ఇదే సమయంలో మళ్ళీ రకుల్ భూషణ్తో ప్యాచప్ అయ్యి తనకి మూవీస్ లో సపోర్ట్ కావాలని అడగ్గా అందుకు భూషణ్ కుమార్ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేసిన అయ్యారే అనే మూవీలో రకుల్ కి హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన నెక్స్ట్ మూవీ అజయ్ దేవగన్ హీరోగా రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా పెట్టుకుని దేదే ప్యార్ దే అనే మూవీ చేయగా ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇక అలా భూషణ్ కుమార్ రకుల్ పేరు మీడియాలో హల్చల్ అయినా వీరిద్దరూ అంతగా పట్టించుకోకుండా మర్జువాన్, సర్దార్ కా, గ్రాండ్ సన్, అటాక్ అనే మూవీ చేస్తూ భూషణ్ కుమార్ తో రకుల్ క్లోజ్ గా ఉండేది. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే అజయ్ దేవగన్ తో రన్వే 34 అనే మూవీలో రకుల్ హీరోయిన్ గా చేసిందో ఆ మూవీలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న జాకీ పగ్నానితో రకుల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సాహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. అలా తర్వాత జాకీ పగ్నాని ప్రొడ్యూసర్ చేస్తూ అక్షయ్ కుమార్ హీరోగా రకుల్ హీరోయిన్ గా కట్పుత్లి అనే మూవీ ప్లాన్ చేశాడు. ఇక అలా జాకీ పగ్నానితో ఉన్న రిలేషన్ కారణంగానే రకుల్ భూషణ్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే రన్వే 34, కట్పుత్లి మూవీస్ రిలీజ్ అయ్యి ఓకే ఓకే టాక్ తెచ్చుకున్నాయి. అలా ఆ మొత్తిలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఒక రాజకీయ నాయకుడితో వినిపించి ఈమె అతనితో క్లోజ్ గా ఉంటూ ఫారెన్ వెకేషన్స్ కి వెళ్తుందని, అందుకోసమే హైదరాబాద్ లో ఇల్లు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని, అంతేకాకుండా జిమ్ బిజినెస్ ని డెవలప్ చేయడానికి అతను హెల్ప్ చేశాడనే వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇక ఈ వార్తలు వైరల్ అవడంతో రకుల్ జాకీ పగ్నానితో రిలేషన్ లో ఉందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని చెప్పి ఈ వార్తల్ని కాస్త చల్లబడేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన టాలెంట్ ని చూసి అందరూ ఛాన్స్ ఇచ్చారని చెప్తూ శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పబ్లిసిటీ కోసమే చేస్తుందని ఇదంతా అబద్ధమని చెప్పడంతో రకుల్ కొంతవరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే 2021లో డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటకు రావడంతో ఈడీ ఈమెకి విచారణకి హాజరు కావాలని నోటీస్ పంపించారు. అలా 16 సెలబ్రిటీస్ ను విచారించడంతో ఈ కేసు సీరియస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ కేసు ఏమీ కాకుండా పోయిందని చెప్పొచ్చు. ఇక అలా మధ్య మధ్యలో మన్మధుడు 2, బ్రూ అనే మూవీస్ ను చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో ఈమెకి తెలుగులో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక మరోవైపు జాకీ బగ్నానీని సపోర్ట్ తోనే హిందీలో థ్యాంక్ గాడ్, ఛత్రివాలి, ఐ లవ్ యూ అనే మూవీస్ ని చేసిన అవి కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. ఇక అలా 2008లో రకుల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా 2023 వరకు హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 42 సినిమాల్లో నటించింది.
ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా వ్యాలిడిటీ 5 నుండి 10 సంవత్సరాలే ఉంటుంది కాబట్టి కొత్త హీరోయిన్స్ రాకతో రకుల్ కి అన్ని భాషల్లోనూ ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో జాకీ బగ్నానీని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయింది. ఇక జాకీ బగ్నానీ 90s లో ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన విషు బగ్నానీ కుమారుడు. ఇతనికి దీప్తి అనే అక్క కూడా ఉంది. ఈమె రిషేత్ రితేష్ దేశ్ముఖ్ అన్నయ్య అయిన ధీరజ్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకుంది. అలా వీరిది మంచి డబ్బున ఫ్యామిలీ అయి ఉండడంతో జాకీని చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెంచారు. ఇక జాకీకి సినిమాల్లో హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రి ఇతన్ని పెద్ద హీరో చేయాలని 2009లో కల్ కిస్మే దేఖా అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తూ జాకీ హీరోగా లాంచ్ చేశాడు. ఇక ఈ మూవీ 2009లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అయినా తన తండ్రి కొడుకుని సక్సెస్ఫుల్ హీరోని చేయాలని ఫాల్తు అనే మూవీ చేయగా అది 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇక ఇలా అవ్వదని తెలుగులో వచ్చిన సీవట పాకై మూవీని హిందీలో అజబ్ గజబ్ లవ్ గా చేయడం జరిగింది. ఈ మూవీ చేసేటప్పుడే జాకీకి ఆ మూవీ హీరోయిన్ నిధి సుబ్బయ్యతో మంచి పరిచయం ఏర్పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో తెలుగులో వచ్చిన శంభో శివశంభో మూవీని హిందీలో రంగ్రీస్ అని చేయగా అది కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అయినా పట్టువదలని విక్రమార్కొండ జాకీని హీరో చేయాలని తన తండ్రి ఎంగిస్తాన్ అనే మూవీని నేహా శర్మతో ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు నేహా శర్మతో జాకీ పెరిగిన మంచి స్నేహం కారణంగా నిధి సుబ్బయ్యతో బ్రేకప్ చేసుకుని నేహా శర్మతో డేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ మూవీ 2014లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అలా తర్వాత వెల్కమ్ టు కరాచీ, కార్బన్, మిత్రోన్ తెలుగులో త్రిషతో మోహిని అనే మూవీస్ చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. దీంతో తమ ఫ్యామిలీ బిజినెస్ అయినా ప్రొడక్షన్ చేయాలని 2016లో ఐశ్వర్య రాయ్, రణదీప్ హుడాతో సరబ్ జీత్ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ప్రొడ్యూస్ చేసిన దిల్ జంగ్లీ, వెల్కమ్ టు న్యూయార్క్, కూలీ నంబర్ 1, బెల్ బాటమ్ అని 10 మూవీస్ వరకు ప్రొడ్యూస్ చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ మధ్యలోనే కట్పుత్లీ అనే మూవీని ప్రొడ్యూస్ చేసేటప్పుడు రకుల్తో జాకీకి మంచి పరిచయం పెరగడంతో నేహా శర్మతో పెళ్లి దాకా వెళ్లిన రకుల్తో ఉన్న రిలేషన్ కారణంగా ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక రకుల్ జాకీ రిలేషన్ అంటూ ఇటు ఇటుగానే ఉన్న జాకీని పెళ్లి చేసుకుని అతన్ని సపోర్ట్తోనే సినిమాలు చేసుకుంటూ ఉండవచ్చనే ఉద్దేశంతోనే రకుల్ జాకీని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి 2021 గోవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని వీరిద్దరు ఒకటయ్యారు. ఇక అప్పటి నుండి రకుల్ ప్రీత్ సింగ్ తరచూ తన సోషల్ మీడియాలో భర్తతో క్లోజ్ గా ఉండే పిక్స్ ని, వర్కౌట్ చేసే వీడియోల్ని కూడా అప్లోడ్ చేస్తూ యాక్టివ్ గా ఉండేది. కానీ ఇప్పుడు జాకీ అప్పులు బారిన పడి ఆస్తుల్ని అమ్మే పరిస్థితికి రావడంతో తన స్టాఫ్ కి శాలరీ ఇవ్వడానికి రకుల్ ప్రీత్ సింగ్ సంపాదించిన డబ్బు అడగడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో సక్సెస్ఫుల్ రిచ్ అనుకున్న రకుల్ భర్త ఇప్పుడు దివాలా తీయడంతో పెళ్లి 4 నెలలకే రకుల్ తన భర్తకి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్టు వార్తలు కూడా వస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త విషయంలో చాలనుకుంటున్నది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.